वेलकम टू मई चैनल ना योका लेटेस्ट वीडियोस नोटिफिकेशन का रावे ना चैनल सब्सक्राइब चेसी पक्कन ना घंट सिंबल नोक्कंडी ना योका वीडियोस अपडेट अवुतुंटाई। थैंक यू। वेलकम टू आरके ऑर्गेनिक हेल्थ केयर। మీకు ఒక ముఖ్యమైన చెట్టు ఈరోజు పరిచయం చేయబోతున్నాను। ఈ చెట్టు అనేది చాలా రేర్ గా కనిపిస్తుంది, చాలా తక్కువ మంది చూసి ఉంటారు ఈ చెట్టుని, ఎందుకంటే ఇది జలపాతం దగ్గర ఏదైనా కొండ ప్రాంతంలో అడవుల్లో మనకు ఎక్కడైనా వాటర్ సోర్స్ ఎక్కువ ఉండే చోట ఈ చెట్టు అనేది కనిపిస్తుంది। ముఖ్యంగా ఈ చెట్టుని ఏమంటారంటే మన తెలుగులో అయితే నెమలి జుట్టు చెట్టు అంటారు, హిందీలో మోర్షిక, తర్వాత ఇది సంస్కృత పరంగా అయితే మయూరిశిఖ అనే పేరుతో ఎక్కువ పిలుస్తారు। ఈ చెట్టు పేరు మయూరిశిఖ చెట్టు అంటారు। అయితే ఈ చెట్టు మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది। ఈ చెట్టును నెమలి పించం వెనక ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి దీని మయూరిశిఖ అనే పేరు వచ్చింది। అయితే ఈ చెట్టు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని పరిస్థితి ఏంటి, అసలు విధానం ఏంటనే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం। ముఖ్యంగా ఈ చెట్టు ఏందంటే వాడిపోయినా గానీ మళ్ళా మనం నీటిలో గనుక మనం పడేసినాం అంటే ఈ చెట్టు మళ్ళీ జీవం పోసుకుంటాయి, అంటే మళ్ళీ పచ్చగైపోతుంది, అంటే జీవకణాలు అనేది మళ్ళీ బతికితాయి, అంటే సంజీవినిలో ఇది రెండో రకం లాంటిది అనుకోవాలి, ఎందుకంటే ఇది కూడా కొంచెం బతికే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని ఆ విధంగా పిలుస్తాము। ముఖ్యంగా ఈ చెట్టును చాలా రకాల ఆయుర్వేదిక పరంగా ఉపయోగిస్తారు। ముఖ్యంగా ఎలా ఉపయోగిస్తారంటే మనకి ఈ చెట్టు ఒకటి ఏదైనా మన పెను కొరుకుడుతో ఈ యొక్క వెంట్రుకలన్నీ బోల్డ్ అయిపోతాయి, అంటే మనకి బట్టతలు అయిపోతాయి కదా, వాటిని మన ఈ యొక్క చెట్టును ఉపయోగించి మనము వెంట్రుకలను రప్పించవచ్చు అన్నమాట। ఇంకొకటి ఏదైనా సరే మనకి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఏదన్నా మనకు పుండు ఏర్పడుతుంది, ఆ పుండును కూడా ఇది తగ్గిస్తుంది అన్నమాట దీంతో। ఇంకొకటి మనకు చుండ్రు భారీగా ఉన్నప్పుడు ఈ చుండ్రును కూడా దీని యొక్క ఆకుతో తగ్గిస్తారు, చుండ్రు తగ్గిపోతుంది అన్నమాట। ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా పార్శ్వపు తలనొప్పి అంటే అర్ధ తలనొప్పి అంటాం, ఆ పార్శ్వపు తలనొప్పిని కూడా ఈ చెట్టు ద్వారా తగ్గుతుంది అనేది మెయిన్ అన్నమాట। ఇంకోటి ఏంటంటే మనకి ఈ వర్షాకాలంలో జలుబు చేసేస్తుంది, ఈ జలుబును కూడా జలుబుతో మనకు తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు ఈ చెట్టు యొక్క పసరు ద్వారా మనకి తలనొప్పి అనేది చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట। ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా సరే ఈ యొక్క ఆస్తమా రోగం కానీ లేకుంటే మనకు ఈ యొక్క గుండె జబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది, అందుకని దీనికి మనకు మీకు కావాలంటే ఏదైనా అని మీరు దీని ద్వారా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే పూర్వకాలం గ్రంథాల్లో కూడా ఈ యొక్క ఆయుర్వేదిక మొక్క మయూరిశిఖ గురించి చాలా వివరంగా చెప్తుంటారు అన్నమాట। కాబట్టి ఇలా ఒక విధంగా ఇది మొక్క చాలా వరకు మంచి ఆయుర్వేదిక పరంగా ఉపయోగపడుతుంది। ఇంకొకటి ఏంటంటే ఈ చెట్టుకు మెయిన్ ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క వెంట్రుకలు అనేది ఎక్కువ రాలుతుంటుంది, ఎక్కువగా లేడీస్ కూడా అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది। ఇంకోటి ఈ చెట్టును ఇంకో ఏంటంటే అర్ధచంద్రాకార చెట్టు, అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది కాబట్టి అర్ధచంద్రాకార చెట్టు అని కూడా అంటారు। దీని యొక్క ఆకు మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఈ చెట్టును మనకు ఎండు చెట్టు కూడా ఉపయోగపడుతుంది, దీని వేర్లతో సహా మనం తీసుకెళ్ళి ఇంటికి బాగా కడిగి మనం దీనిని ఉపయోగించుకోవచ్చు। ఇంకోటి ఏంటంటే
యొక్క ఆకు రసమును బాగా తీసి ఆకు రసం తీసి మన యొక్క ఈ నూనెలో అంటే ఏదైనా మన కొబ్బరి నూనెలో కానీ అట్లా తీసుకొని మనకు తలకు పట్టించుకున్నట్లయితే కనుక మనకి ఈ యొక్క తుండ్రు కానీ లేకుంటే ఈ పెను కొరుకుడు కానీ లేకుంటే ఏదన్నా వెంట్రుకలు రాలిపోయినా కానీ రాలకుండా మనకి చెట్టు ద్వారా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ జలుబు దగ్గు అయినప్పుడు కూడా మనకి వాటిని ఉపశమనం చేయడానికి మనకి ఈ మొక్క నుంచి మనకు చాలా ఉపయోగం ఉందన్నమాట. ఇంకా ఏంటంటే ఈ చెట్టు సంజీవని మొక్కల ఎలా ఉంటుందో అలా తిరిగి బతుకుతుంది కాబట్టి మనకి ఈ మనకి ఏదైనా సరే ఏదైనా సెప్టిక్ అయినప్పుడు కాళ్ళకు కానీ ఏదైనా సరే ఈ మొక్క ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. ఇదండి విషయం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. నా వీడియో మొత్తం మీకు లేటెస్ట్ వీడియోస్ మరియు ఓల్డ్ వీడియోస్ అన్నీ మీకు ఎనీ టైం అప్డేట్ అవుతుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.